ఆంధ్రప్రదేశ్ లో లెక్కలు అనుకున్న దానికంటే వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు గవర్నర్ నియామకంతో ఈ వేగం మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తుందా? గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తే అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తారా? గవర్నర్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బీజేపీకి కీలకమైన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి గవర్నర్ గా నియమించడం వెనుక వ్యూహం ఇదే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ అంశాలపైనే ఇవాళ న్యూస్ రూమ్ లో చర్చిద్దాం. న్యూస్ రూమ్ లో మనతో పాటు ఉన్నారు సామంజి శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తిరుపతి నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కొద్దిసేపట్లో జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సామంత్ శ్రీనివాస్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్, మీతో స్టార్ట్ చేస్తాను. సో ఏ విధంగా చూడాలి సో ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ నియామకం, ఆర్ఎస్ఎస్ నేపథ్యం, మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు? మోర్ దెన్ 80% ఆఫ్ గవర్నర్లు మిగతా రాష్ట్రాలు నియమించిన వాళ్ళు కూడా ఎక్కువ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుల్ని నియమించడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇదొక క్రియాశీలకం కాబోతోంది, బీజేపీకి ఇది ఒక కీలకమైన అడుగు అని విశ్లేషకులు అంటున్నారు. ఏం చెప్తారు? నమస్కారం అండి. సర్వసాధారణంగా గవర్నర్ యొక్క మార్పులు అనేక రాష్ట్రాలకు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ కూడా పునర్న్యాయమాకం జరగడం జరిగింది. అయితే ఈఎస్ఎల్ నరసింహన్ గారు గడిచినటువంటి 5 సంవత్సరాలు, అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కొత్తగా గవర్నర్ నియామకం చేసుకోవచ్చనే చట్టం చెబుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఒక గవర్నర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు గడువు తీరిన తర్వాత కొత్త గవర్నర్ను ఎలా అయితే నియామకం చేస్తారో అదే తీరులో ఆంధ్రప్రదేశ్ కూడా అనుభవజ్ఞనటువంటి రాజనీతిజ్ఞుడు, ప్రముఖ న్యాయవాది అయినటువంటి, చట్టంపైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి, సీనియర్ నేత అయినటువంటి ఒక అనుభవం కలిగిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కు పంపడం వెనుక ఆంతర్యలేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ నియామకం అనేది జరగాలి కాబట్టి 5 సంవత్సరాల తర్వాత నియామకం చేపట్టడం జరిగింది. దీని వెనుక రాజకీయ కారణాలు కానీ రాజకీయ వ్యూహాలు ఏమి ఉండవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేపట్టినటువంటి గవర్నర్ నియామకాల్లో ఎక్కడ కూడా మనం చూసినట్టు పారదర్శకంగా కనిపిస్తుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి విధి విధానాలు కావచ్చు, అదేవిధంగా విధులు కూడా కొంతమేరకు లోబడి గవర్నర్ యొక్క క్రియాశీలకంగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. కావని రాజకీయ నేపథ్యంలో లేక ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాల్లో గవర్నర్ జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ గవర్నర్ జోక్యం చేసుకునేటువంటి అవకాశం, విపరీతమైన తీరులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పరిపాలన లోపాల కారణంగా ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగించినప్పుడు లేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి నివేదించదలుచుకున్నప్పుడు, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు మాత్రమే గవర్నరు జోక్యం చేసుకుంటారు. ఇతర సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతు, అదేవిధంగా సహకారము, అడ్వైజెస్ ఇచ్చేటువంటి వ్యవహారం మాత్రమే గతంలో జరుగుతుంది. అదే రకమైనటువంటి సహకారం కూడా ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటు కాబట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ రకమైన సహకారం ఉంటుందే కానీ వేరే రకమైనటువంటి ప్రయోజనాల కోసం ఇప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారి యొక్క నియామకం రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరింత ప్రయోజనంగా అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి యొక్క అనుభవం, వారి యొక్క ఆదేశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది తప్ప వేరే రకమైన భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కోసం ఈ నియామకం ఏమాత్రం ఉపయోగకరం కాదని చెప్పి బీజేపీ నేతగా నేను స్పష్టం చేస్తున్నాను మేడం. రైట్. సామంత్ శ్రీనివాస్ గారు, జనరల్గా గవర్నర్ వ్యవస్థ క్రియాశీలకంగా ఉండదు, సో నామినల్గా, సో కొన్ని కీలకమైన అంశాలు విద్య కావచ్చు, సో గిరిజనులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలాంటి విషయాల్లో మాత్రమే ప్రోయాక్టివ్గా ఉంటుంది. కానీ గత 5-10 సంవత్సరాలుగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి కాకుండా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు పంపుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ కూడా మాట్లాడుతూ తనకు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పబోతున్నారంటూ కూడా గవర్నర్గా నియమితం అవబోతున్న విశ్వభూషణ్ హరిచందన్ గారు చెప్పిన నేపథ్యం. సో ఇవన్నీ చూస్తుంటే కొంత బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందా అనిపిస్తుందని విశ్లేషణ. సో ఇది కీలకమైన పాయింట్. అటువంటి పరిస్థితులు లేవనుకునే పరిస్థితులు అయితే లేవు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా, నేను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను రూపా గారు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాము. ప్రజల వద్దకు బీజేపీని చేరువ చేయడంలో భాగంగా అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో, నమ్మకంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి మెచ్చి అనేక మంది ఆకర్షితులవుతూ ఈరోజు స్వతహాగా
వాలంటరీగా చాలామంది నేతలు కూడా ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం నుంచి కావచ్చు, వైకాపా నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, అదేవిధంగా కొత్త మంది కొత్తగా వచ్చేటువంటి రాజకీయాల్లో ప్రవేశం కోరుకున్నటువంటి నవ యువ యువకులందరూ కూడా వేలాది మంది స్వతహాగా డయల్ ఏదైతే ఉచితంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా డయల్ చేస్తే బీజేపీ సభ్యత్వం పొందవచ్చు. ఆ రకంగా సభ్యత్వం పొందేటువంటి కార్యక్రమం అయితే సజావుగా జరుగుతోంది. రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడుతుంది అనేది మాత్రం నిజమే. అయితే ఈ గవర్నర్ నియామకానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి విధి విధానాలు కావచ్చు, తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో గవర్నర్ తనదైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఆదేశాలు కావచ్చు, అదేవిధంగా విలువైనటువంటి సందేశాలు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించడము, తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే విధంగా గవర్నర్ యొక్క వ్యవస్థ పనిచేస్తుంది అనేది సంపూర్ణమైన విశ్వాసం తెలుస్తూ మాకు ప్రకటిస్తున్నాము. ఎందుకంటే ఒకసారి మనం విశ్వభూషణ్ హరిచందన్ గారి యొక్క నేపథ్యం చూస్తే వారు ప్రముఖ న్యాయవాది, ప్రముఖ కవి, రాజకీయ చాలా అనుభవం వచ్చినట్టు రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి. ఎందుకంటే జనసంఘంలోనే 1971 జనసంఘంలో సభ్యులుగా ఉండి జనసంఘ అధ్యక్షులుగా పనిచేసినటువంటి నేపథ్యం, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత 1980 నుంచి 1988 వరకు కూడా వారు ఒడిశా యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం, అనేక కీలకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి అనుభవం కలిగిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం పట్ల సానుకూలమైనటువంటి సంకేతాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఎస్ రైట్. జనసేన నుంచి ఆకుల కిరణ్ గారు జాయిన్ అయ్యారు, పార్టీ అధికార ప్రతినిధి విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆకుల కిరణ్ గారు, సాధారణంగా ప్రక్రియలో భాగంగానే గవర్నర్ నియామకం జరుగుతోంది, గవర్నర్ గడువు తీరిపోయింది కాబట్టి కొత్త గవర్నర్ ని విడిగా ఎంపిక చేసుకునే అవకాశం చట్టంలో కల్పించారు కాబట్టి అందులో భాగంగానే గవర్నర్ ను నియమించి అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రొయాక్టివ్ గా కొంత బీజేపీ ముందుకెళ్తుందో ఇదంతా కూడా కేవలం బీజేపీకి ఉన్న ఇమేజ్ కారణంగానే, దానికి గవర్నర్ నియామకానికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? వెరీ గుడ్ ఈవినింగ్ రూపాజీ. డెఫినెట్లీ యాజ్ పర్ ప్రొసీజర్ ఇప్పుడు ఎలాగో టర్మ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు గవర్నర్ని మారుస్తున్నారని చెప్పడంలో తప్పలేదు. ఎందుకంటే చాలా లాంగ్ స్టాండింగ్ ఉన్నారు కాబట్టి నరసింహన్ గారు, డెఫినెట్లీ వీళ్ళు మార్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గవర్నర్ని మార్చే విషయంలో వీళ్ళకి సంబంధం లేదంటాం అనేది ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకి ఎవరైతే ఫేవర్ ఉంటారో 100% సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ని పర్ఫెక్ట్గా ఎవరైతే ఇంప్లిమెంట్ చేయగలరో, వాళ్ళకి విధేయులై ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి గవర్నర్లుగా పెడతారనేది 100% తెలిసిన విషయమే. అండ్ ఈవెన్ నరసింహన్ గారు ఇంత లాంగ్ స్టాండింగ్ ఉన్నారంటే కూడా తన యొక్క విధేయతకే ఇది తారకం. ఈ రకంగా ఆయన ఉండటానికి కారణం కేవలం ఏంటంటే తన విధేయతే. ఇంకోటి, ఈ రోజున బీజేపీ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే స్టేట్స్ లైక్ సదరన్ స్టేట్స్లో లైక్ ఎస్పెషలీ ఆంధ్ర, తెలంగాణ ఇలాంటి చోట, స్పెసిఫిక్గా కేరళలో కూడా మనం కర్ణాటక కూడా యాడ్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి అధికారం తెచ్చుకునే యొక్క వెంపర్లాట్లో వాళ్ళ యొక్క స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడంలో ఎలాంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమాత్రం కూడా వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయరు అనేదే మా యొక్క విశ్వాసం. అలాగే సహజంగా ఇప్పుడు మనం ఎలక్షన్స్ అయ్యి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా బీజేపీ ఒక పెక్యులర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. మీరు అబ్జర్వ్ చేశారా, 0.8% ఓటింగ్ ఉన్న బీజేపీ ఈ రోజున మేము 2 సంవత్సరాల్లో ఒక బలమైన శక్తిగా ఎదగబోతున్నాం అని చెప్పడంలో ఆంతర్యం ఏంటనేది మరి బీజేపీ నాయకులే చెప్పాలి. ఏ రకంగా అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ రప్ట్ చేసి 5,600 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన సృజనా చౌదరి లాంటి వాళ్ళు టీడీపీ నుంచి బీజేపీలోకి జాయిన్ అయితే స్ట్రెంగ్త్ పెరిగిపోద్ది అనేది మీ ఉద్దేశమా? లేకపోతే ఇలాంటి ఒక నెపం చూపించి మీరు ఇంకేం చేయబోతున్నారు? అంటే చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన వైఎస్ఆర్ పార్టీ వారికి ఏమన్నా మంచి స్ట్రోక్ ఇవ్వబోతున్నారా? ఇలాంటి విషయాలు అంటే ప్రజలకి ఎన్నో రకాల డౌట్స్ వస్తున్నాయండి. మరి 0.8% అంటే స్పెసిఫిక్గా 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ పార్టీ వారు 2 సంవత్సరాల్లో వీరు మేము బలమైన శక్తిగా ఎదగబోతున్నాం అంటే ఇన్ వాట్ వే దే ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్, దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దర్ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దీంతో భాగంగానే డెఫినెట్లీ వీళ్ళు ఆ యొక్క అరుగులు వేసే దిశగా
ఆ చర్యలు చర్యలు సాధికారం చేసుకునే దిశగా వీరు ఫస్ట్ స్టెప్గా గవర్నర్ని మార్చడం, కొత్త గవర్నర్ని అపాయింట్ చేయటం, అలాగే కరుడు గట్టిన ఒక ఆర్ఎస్ఎస్ వాదిని తీసుకొచ్చి గవర్నర్గా ఏపీకి గవర్నర్గా అపాయింట్ చేయటం, లీగల్ నాలెడ్జ్ ఉన్న ఒక అడ్వకేట్ని అడ్వకేట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి గవర్నర్గా అపాయింట్ చేయటం, ఆల్ ది సిమ్టమ్స్ పుట్ టుగెదర్ డెఫినెట్లీ. వీళ్ళు బీజేపీకి రేపు పొద్దున్న కేంద్రం నుంచి వాళ్ళు తీసుకుపోయే డెసిషన్స్ కానివ్వండి, అలాంటి వాటిల్లో గవర్నర్ స్థాయిలో రాష్ట్రంలో గవర్నర్ ఏదైతే ఆయన యొక్క రోల్ని ప్రత్యేకించి ఆయన ప్లే చేయాల్సింది ఉందో ఆ విషయంలో వాళ్ళు కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళడం కోసం అని చెప్పి ఈ గవర్నర్ని నియమించారనేది మా ఉద్దేశం. ఎస్ రైట్ రైట్. ఒక మనకు ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి, పార్టీ ఎమ్మెల్సీ మనకు గుంటూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మనకు ప్రసాద్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో సాధారణ ప్రక్రియలో భాగంగానే గవర్నర్ నియామకం జరుగుతుంది, ఇందులో కొత్త అర్థాలు వెతకాల్సిన పనేం లేదని బీజేపీ నాయకులు చెప్తున్నారు, ఏం చెప్తారు? అందరికి నమస్కారం అమ్మా. చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక గవర్నర్ కావాలని డిమాండ్ ఉంది, రెండు రాష్ట్రాలకి రెండు గవర్నర్లు కావాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది, ఇంతకాలానికి జరిగింది, సంతోషం. గవర్నర్గా ఎవరిని వేశారనేది ఆయన బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఫ్యూచర్లో మనం స్క్రూటినైజ్ చేయొచ్చు. ఇప్పటికైతే ఆయనకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఆయనకున్నటువంటి సీనియారిటీ, సీనియర్ పొలిటికల్ లీడర్ కాబట్టి మనం ఆహ్వానించదగ్గ పరిణామే. మొత్తానికి మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గవర్నర్ ఉండటం అనేది పరిపాలన సౌలభ్యం కోసం మంచిది. ఇది చాలా నేనైతే ఐ వెల్కమ్ ఇట్. బట్ ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయన పొలిటిక్స్ ఏంటి, బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఏం చేయబోతా ఉంది, ఇవన్నీ కూడా విల్ సీ ఇన్ ఫ్యూచర్. మనం చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం, అప్పుడే మనం ఆ విషయాల గురించి నేను ఇప్పుడే మాట్లాడలేను. రైట్. మనకు ప్రసాద్ గారు, కానీ జనసేన నాయకులు కూడా ఒక కీలకమైన కొన్ని పాయింట్స్ ని లేవనెత్తారు. సో 0.8% ఓటింగ్ ఉన్న బీజేపీ 2 సంవత్సరాల్లోనే క్రియాశీలక పార్టీగా మారే అవకాశం ఉందని చెప్తోంది. సో ఇంకా కొంత మిగతా అన్ని విషయాల్లో కూడా, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యం కూడా చూసుకుంటే ఈ అన్నింటిలో భాగంగానే కంఫర్ట్ జోన్ లోకి రావడానికి గవర్నర్ నియామకం కూడా అదే లైన్ లో కనిపిస్తుందని చెప్తున్నారు. సో అటువంటి అనుమానాలు ఏమి టీడీపీకి లేవా? నేనైతే ఏమీ ఆపాదించలేను, కానీ ప్రతి పార్టీ ఎదగాలని చూస్తుంది, బీజేపీ కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మోడీ గారికి మంచి మెజారిటీ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ యొక్క వాళ్ళ బేస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పేం లేదు, ప్రతి రాజకీయ పార్టీకి ఆలోచనలు ఉంటాయి. మనం ఇప్పుడే దానిలో గవర్నర్ని ఇన్వాల్వ్ చేయటం అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ, నేనైతే ఆ కామెంట్ నేను చేయలేను. ఎస్ రైట్ రైట్. ముందుగా సామంచి శ్రీనివాస్ గారు, సో కిరణ్ చేసిన కొన్ని కీలకమైన ఆరోపణలు మిగతా రాష్ట్రాల్లో ఒక్కసారి నేపథ్యం, బెంగాల్లో కూడా గవర్నర్ తన పరిధిని మించి వ్యవహరిస్తున్నారంటూ అక్కడ అధికార పార్టీకి విపక్షానికి మధ్య కూడా ఇష్యూస్ నడుస్తున్న పరిస్థితులు, ఏదైనా ఒక శాంతి భద్రతల ఇష్యూ వచ్చిన సందర్భంలో కూడా డీజీపీని పిలిపించి వివరణ అడుగుతున్నారు, కేంద్ర హోంశాఖకి మీరు రిపోర్ట్ పంపించాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి కార్యక్రమాలన్నిటి వల్ల కూడా, సో మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలంగా లేరు, ఫస్ట్ కీలకమైన పాయింట్, ఇటువంటి ఇష్యూస్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అంటున్న సెకండ్ ప్లేస్, ఆ ప్రోయాక్టివ్ ప్లేస్లోకి రావడానికి ఇటువంటి నియామకాలని జనసేన పార్టీ అనుమానిస్తుంది, ఏం చెప్తారు? డొక్కా గారి యొక్క వ్యాఖ్యలు నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా రాజకీయ పరిణితితో వారు గవర్నర్ యొక్క నియామకాన్ని ఆహ్వానించడం, వెల్కమ్ చెప్పడం అనేది అభినందించదగ్గ విషయం. అదేవిధంగా ఆకుల కిరణ్ కుమార్ జనసేన నుంచి మాట్లాడిన ఆయనకు గవర్నర్ వ్యవస్థపైన గవర్నర్ నియామకం రాజ్యాంగబద్ధ హోదా కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైన నియామకం చేయడంలో గవర్నర్ యొక్క పాత్ర కీలకమైనది. వారి యొక్క నియామకం గవర్నర్ వ్యవస్థ ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా గవర్నర్లో ఉన్నటువంటి విధులు అధికారాల యొక్క చెలాయించడం ఉన్నటువంటి వ్యవహారం పట్ల అవగాహన లేనట్లుంది. ఎందుకంటే ఈఎస్ఎల్ నరసింహన్ గారు గత 2009 నుంచి కూడా ఈ ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. 2019 వరకు అంటే సుమారు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ గారు ఏ పార్టీకి వారు విధేయత ఉన్నారని చెప్పి ఆ రకంగా వారు నరసింహన్ గారిని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎవరికి విధేయత కాదు, ప్రభుత్వానికి, రాజ్యాంగానికి, కాన్స్టిట్యూషన్కి విధేయతగా ఉన్నటువంటి అవగాహన కలిగిన వ్యక్తులను, పరిణితి కలిగిన వ్యక్తులను, అనుభవం కలిగిన వ్యక్తులను రాజ్యాంగబద్ధ హోదా అయినటువంటి గవర్నర్గా నియామకం చేయడం పట్ల
భవిష్యత్తులో ఏదైనా చిన్న చిన్న వివాదాలు ఏర్పడ్డా, ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో జాప్యం జరిగినా కూడా గవర్నర్ జోక్యం చేసుకుని తనకున్నటువంటి అనుభవం నేపథ్యంలో సరైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తుల యొక్క నియామకం జరిగినప్పుడు మనం అందరం కూడా రాజకీయాలకు ఖచ్చితంగా సంతోషం హర్షం వ్యక్తం చేసి ఆహ్వానించాలి. ఎందుకంటే నియామకం పూర్తి కాకముందే లేనిపోని రాజకీయ నేపథ్యాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి భయాందోళనలు, ఇందాక మాట్లాడుతూ అయినారు ప్రజలు స్ట్రోక్ ఇచ్చారని చెప్తున్నారు, ఏదో 0.8% ఓట్లు కలిగిన బీజేపీకి ఆంధ్రప్రదేశ్ స్ట్రోక్ ఇచ్చారని చెప్పి ప్రజలు స్ట్రోక్ ఇస్తాం. అసలు శిశులైనటువంటి స్ట్రోక్ వాళ్ళకి ఇచ్చారు. ప్రజలు ఏదో మేమే అధికారంలోకి వస్తామని చెప్పి పదే పదే మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని అనవసరంగా ఆధార రహితమైనటువంటి ఆరోపణలతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ జనానికి చేసినటువంటి పనులు ఏమి లేక విమర్శించడమే అజెండాగా జనం ముందుకెళ్లారు. జనం వాళ్ళని తిరస్కరించారు. అసలు శిశులనే స్ట్రోక్ వాళ్ళకిచ్చారు. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ 303 పార్లమెంటు స్థానాలతో అత్యధికమైన మెజారిటీతో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు, 2019 రిజల్ట్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ చిత్రం దేశం మొత్తం మీద మారిపోయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మారుతుంది. ఈరోజు మేము ఏ రకమైనటువంటి ప్రయత్నాలు కానీ ఆకర్షణలు కానీ చేయకపోయినా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఆంధ్రప్రదేశ్ భవ్యాంధ్రం కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం, భారతీయుల యొక్క సంక్షేమం కోసం అందరూ కూడా వాలంటరీగా వస్తున్నారు. ఎక్కడ మేము ప్రత్యేకమైన కార్యక్రమాలు లేదు. చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా 2019 ముందు కొంతమేర మేము విఫలమైండొచ్చు. ఎందుకంటే పదే పదే జరిగినటువంటి ఆధార రహితమైనటువంటి ఆరోపణలు కావచ్చు, మమ్మల్ని దోషిగా చూపించేటువంటి ప్రయత్నంలో గత పాలక పక్షం సక్సెస్ అయ్యింది. ఆ కారణంగా వాస్తవాలు అయితే ప్రజలు గ్రహించారు. అసలు శిశులే స్ట్రోక్ గత పాలకపక్షానికి, దానికి మిత్రపక్షంగా పరోక్షంగా వ్యవహరించినటువంటి జనసేనకు కూడా ప్రజలు శిశులే స్ట్రోక్ ఇచ్చారు. ఇప్పుడు విశ్వభూషణ్ వారి యొక్క నియామకం పట్ల లేనిపోని రాజకీయ ఆరోపణలు అనుమానాలు అవసరం లేదు. వారు అనుభవం, వీరే అంటున్నారు అనుభవం కలిగినటువంటి న్యాయ కోవిదులు. ఒక న్యాయ కోవిదుని రాజ్యాంగబద్ధమైన హోదాలో అటువంటిది కూడా దీర్ఘకాలికంగా పెండింగ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు స్వతంత్రంగా ఒక గవర్నర్ ఉంటే పరిపాలనా సౌలభ్యం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకునే నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం నివేదించడంలో ప్రత్యేకమైన చొరవలకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉన్నప్పుడు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు అనేక రకమైన వర్క్ ప్రెషర్ ఉండేటువంటి అవకాశం కారణంగా ఈరోజు స్వతంత్రంగా కేవలం ఆంధ్రప్రదేశ్కు ఒక గవర్నర్ నియామకం చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, మనం కూడా అదేవిధంగా అనుభవం కలిగిన వ్యక్తిని, వివాదరహితుడు, అనుభవం కలిగిన వ్యక్తి, సీనియర్ నేతను ఈరోజు మనకు గవర్నర్ గా పంపించడం, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం ఆహ్వానించాలి, హర్షించాలి. అంతేకాని లేనిపోని భయంతో, భయాందోళనతో కూడుకున్నటువంటి లేనిపోని రాజకీయ మచ్చల, రాజకీయ బురద గవర్నర్ కి అంటించే ప్రయత్నం చేయకండి అని చెప్పి నేను హితవు పలుకుతున్నాను. ఇప్పుడు 0.8% ఒక విషయం అండి, మరి బీజేపీ నాయకులు ఒక విషయాన్ని గ్రహించాలి ఏంటంటే, ట్రెడిషనల్ రొటీన్ పాలిటిక్స్లో, లైక్ నిన్న మొన్నట్లో చూసాం, ఎవరైతే అన్క్వాలిఫైడ్ పీపుల్ లైక్ సైకిల్ ఎత్తడి బిల్లులు దొంగతనం చేసిన వాళ్ళు, కొబ్బరి చెప్పలు దొంగతనం చేసేవాళ్ళు, అలాగా అడుగడుగు అంటే స్టెప్ బై స్టెప్ వేసుకుంటా నాయకత్వ లక్షణాలతో బయటకు వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ట్రెడిషనల్ పార్టీస్ ఉంటారేమో కానీ జనసేన పార్టీలో అందరూ యువకులు, ఎస్పెషల్లీ క్వాలిఫైడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకున్న కొద్దిపాటి డిగ్రీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ ఒకటండి, అదే పాలిటిక్స్ రిలేటెడ్ ఉమెన్ లీడర్షిప్ మీద నేను రీసెర్చ్ చేసి తీసి సబ్మిట్ చేయడం జరిగింది. ఒక నిమిషం ఆగండి, మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడుతున్నాను. రొటీన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ లో ఉండే కొబ్బరి చెప్పులు అమ్ముకునే వాళ్ళు, ఇత్తడి బిల్లు అమ్ముకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు స్టైల్ వేరు, మేము చదువుకుని వచ్చిన వాళ్ళం. ఓకే, మీరు స్టైల్ గా రొటీన్ కి ఏదో లెక్చర్ ఇచ్చుకుంటా కూర్చుంటే కుదరదు. అదండి యువర్ ఆస్కింగ్, యు వాంట్ టు నో అబౌట్ ద డ్యూటీస్ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ యొక్క డ్యూటీస్ గురించి మాట్లాడేటప్పుడు నేను క్లారిఫై చేస్తా, వెయిట్ చేయండి. కిరణ్ మీరు మాట్లాడండి. రాజ్యాంగ వ్యవస్థ మీద అవగాహన కలగండి. శ్రీనివాస్ గారు, వాట్ ఇస్ దిస్? అసలు సంస్కారం లేకుండా మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడాలా? మీరు ఆగండి, మీరు ఆగి గవర్నర్ యొక్క విధి విధానాలు, గవర్నర్ యొక్క పవర్స్ తెలియదు అన్నప్పుడు నేను క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. గో అహెడ్, గో అహెడ్.
గవర్నర్ యొక్క విధి విధానాలు వారి యొక్క పవర్స్ గురించి అడిగినప్పుడు దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం నా మీద ఉంది. మీరేమన్నారు? నేను ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాడిని పొలిటికల్ సైన్స్ లో, ఎవరు తెలియదు కాదు. కానీ చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఈ పొలిటికల్ ఇది పక్కన పవర్స్ ఆఫ్ ద గవర్నర్ పక్కన పెట్టండి. వాస్తవానికి ఈ రోజున్న గవర్నమెంట్ సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, యాజ్ పర్ ప్రోటోకాల్ వెళ్తున్నారా? రాజ్యాంగంలో రాష్ట్ర దాని ప్రకారం వెళ్తున్నారా మీరు? అది చెప్పండి. అది వెళ్ళట్లేదు కాబట్టి మేము ఈ రకంగా అన్నాం. మీ యొక్క స్వార్థ పూరితమైన మీరు మార్చాలని మీకు సంకల్పం ఉంటే, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, అర్థం కావట్లేదు ఎవరేం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు లిజన్ టు మీ. ఎస్ మాట్లాడండి కిరణ్ గారు. రూపాజీ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే స్టూడెంట్స్ కి వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్, స్టేట్ గవర్నర్ అనేది చాలా కంఫర్టబుల్ గా తెలుసు అండి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, దాని గురించి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను క్లారిఫై చేసుకుంది అనుకున్నది ఏంటంటే, చట్టంలో గవర్నర్ కానివ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానీ, వీళ్ళకున్న పవర్స్ ని డిశ్చార్జ్ చేసే అధికారం ఎంత వరకు ఉన్నది అని ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. నౌ సెకండ్ కమింగ్ టు దిస్ పాయింట్, ఇప్పుడు ఇదే గవర్నర్ ని బేస్ చేసుకుని రేపటి రోజున స్ట్రైట్ అవే బీజేపీ నాయకులు నేను అడగబోయే క్వశ్చన్ ఒకటే, ఆర్ దే గోయింగ్ టు ఇంప్లిమెంట్ యాంటీ డిఫెక్షన్ లా? దమ్ముందా? మీకు దమ్ముంటే కర్ణాటకలో ఈ రోజున మీరు ఏ ట్రిక్ ప్లే చేయబోతున్నారు? సింపుల్ లాజిక్ అండి. అంటే ఫిరాయింపు చట్టానికి వ్యతిరేకంగా మీరు ఈ రోజున ఏదైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నారో దాన్ని మీరు కట్టడి చేయగల దమ్ము ధైర్యం ఉందా? ఒకటేనండి, మీరు ఒక సిద్ధాంతంతో ఒక సిస్టమేటిక్ ఉంటామని చెప్పి ముందుకు అడుగు పెట్టేటప్పుడు నీతి మాలిన పనులు చేయకూడదు. ఒక పార్టీలో ఎలక్ట్ అయిన ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే ఒక పార్టీ ద్వారా అపాయింట్ చేయబడిన రాజ్యసభ సభ్యుడు కావచ్చు, వాళ్ళని అన్కండిషనల్ గా రిజైన్ చేయించుకున్న మీరు తీసుకున్నప్పుడు మీరు మాట్లాడే హక్కు అధికారాలు మీకు ఉండవు. నేను కేవలం ఇదే చెప్తున్నాను, కర్ణాటక సిస్టమ్ లాగా మీరు రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? యాంటీ డిఫెక్షన్ లాని తూట్లు పడవడానికి అని చెప్పి బీజేపీ ఆయన కావలసిన గవర్నమెంట్ తెచ్చిపెట్టుకున్నారా? మీరు కర్ణాటక విషయం చూసుకొచ్చారు, మీరు ఒకసారి అత్యధిక పెద్ద చెప్పండి, కర్ణాటకలో బీజేపీ అత్యధిక సీట్లు. వినండి తెలుసుకుని, మీరు మాట్లాడే భాష బాగుండట్లేదు. నీతిమాల రాజకీయాలు చేస్తూ, నీతిమాల రైతుక జీవితాన్ని గడుపుతూ ఈ రోజు ప్రజల చేత తిరస్కరించబడింది ఎవరో తెలుసు మాకు. ఇప్పుడు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించబడింది, అవునా కదా? అతిపెద్ద పార్టీగా ప్రజల చేత ఆమోదింపబడ్డటువంటి పార్టీ బీజేపీ. ఈరోజు అధికారానికి దూరంగా ఉంటూ, ఈరోజు అనైతికమైన పొత్తు ద్వారా ఈరోజు కాంగ్రెస్ జేడీఎస్ అధికారంలో ఉంటూ, అదే గడిచినటువంటి 2 సంవత్సరాల క్రితం హైకోర్టు తలుపులు తట్టినటువంటి జేడీఎస్ కాంగ్రెస్ మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈరోజు వాళ్ళు చేసిన రాజీనామా ఆమోదం పట్ల వివాదం నడుస్తుంది. ఎవరు ఎవరు నీతిమాల రాజకీయాలు చేస్తున్నారు? 108 స్థానాలు వచ్చినప్పుడు కూడా అధికారం చేపట్టకుండా, ఇప్పటికి కూడా అధికారానికి దూరంగా ఉంటూ పార్టీగా అవతరించినప్పటికీ అనుకుంటే అధికారం తక్కువ చేతుల్లో ఉంది, కానీ అలా ఎక్కడ దుర్వినియోగం చేయలేదు. మీరు ఎందుకు రాకముందే అంటే గవర్నర్ పార్టీ తీసుకుంటుంది మీకు.